హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అవసరమైనటువంటి రిపీటెడ్ సిరీస్ ఆర్ సీక్వెన్స్ టెస్ట్లో మరొక వీడియో అందిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఏ డాష్ ఏ, బి డాష్ బి, ఏబి, ఏబి డాష్ బి అని ఇచ్చారు. మరి దీనికి సమాధానం ఎలా గుర్తించాలి అంటే, ఇందులో మీరు పరిశీలిస్తే ఖాళీలు మూడు మాత్రమే గమనిస్తున్నారు, అక్షరాలని ఒక్కొక్కదాన్ని లెక్కిస్తే తొమ్మిది అవుతున్నాయి. అలాంటప్పుడు ఆ మూడు ఈ తొమ్మిది కలిపితే పన్నెండు అవుతాయి. మరి ఆ పన్నెండును రెండు రెండు అక్షరాలుగా విడగొట్టవలసి ఉంటుంది. అలా విడగొడితే ఏ డాష్ అబ్లిక్ ఏబి అబ్లిక్ డాష్ బి అబ్లిక్ ఏబి అబ్లిక్ ఏబి అబ్లిక్ డాష్ బి ఈ విధంగా వస్తుంది. మరి ఇది కనుక మీరు ఖాళీల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి దాంట్లో ఏబి 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 అని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు దాని యొక్క సమాధానం ఖాళీలలో బిఏఏ అవుతుంది. మరి ఈ విధంగా సింపుల్ లాజిక్ తోటి వీటిని నేర్చుకుంటారని ఆశిస్తూ మరొక ఉదాహరణ అందిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఏ డాష్ బి ఏఏ, బి డాష్ ఏ, ఏబి డాష్ ఏ, ఏబి డాష్ ఏ ఇలా ఇచ్చేశారు. మరి ఇలాంటప్పుడు ఇందులో మొత్తం ఖాళీలు నాలుగు మాత్రమే కనపడుతున్నాయి, అక్షరాలు మొత్తం పన్నెండు అయినవి. అలాంటప్పుడు ఆ రెండింటినీ కనుక కలిపితే పదహారు అవుతున్నవి. మరి అలాంటప్పుడు ఆ పదహారును నాలుగు అక్షరాలు గల ఒక భాగంగా విడగొట్టాలి. అలా కనుక విడగొడితే ఏ డాష్ బిఏ ఆబ్లిక్ ఏబి డాష్ ఏ ఆబ్లిక్ ఏబి డాష్ ఏ ఆబ్లిక్ ఏబి డాష్ ఏ ఈ విధంగా వస్తుంది. మరి మీరు జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ప్రతిదీ కూడా ఏబి బిఏ ఏబి బిఏ ఏబి బిఏ ఏబి బిఏ అని వస్తుంది. అంటే ఖాళీలలో అన్ని ఖాళీలలో కూడా బిఏ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాధానం బిబిబి అవుతుంది. మరి ఈ విధంగా ఈ సీక్వెన్స్ టెస్ట్ లేదా రిపీటెడ్ సిరీస్ సరిగా అర్థం చేసుకొని చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ మరిన్ని వీడియోలకై చూస్తూనే ఉండండి అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.